హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బంగాళదుంప బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఉండే ఈ బంగాళదుంప బజ్జీ చాలా బాగుంటుందండి. అయితే ఇవి ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ మనం బంగాళదుంపల్ని చెక్కు తీసేసి శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా స్లైసెస్ చేసుకోవాలండి. ఈ స్లైసెస్ అన్నీ కూడా వాటర్లో వేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనివ్వాలి. అంటే స్టవ్ని సిమ్లో పెట్టుకుంటే అది నెమ్మదిగా హీట్ అవుతుందండి. ఈ లోపుగా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని తీసుకున్నాను, అండ్ సాల్ట్ తగినంత. ఇది వచ్చి వామ్ అండి, ఇది 1/2 స్పూన్ వరకు వేసుకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చి కారం అన్నమాట, 1 స్పూన్ వరకు కారం వేసాను. ఇది వచ్చి తినే సోడా, లాస్ట్లో కొంచెం బేకింగ్ సోడా వేసానండి, అంటే 1/2 స్పూన్లో సగం అన్నమాట. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కలుపుకోవాలి. ఈ బ్యాటర్ మరీ పలచగానే ఉండకూడదు, మరీ చిక్కగానే ఉండకూడదండి, సమానంగా ఉండాలి. మరి పలచనైనా ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి బజ్జీలు, అలానే మరీ థిక్గా ఉన్నా ఉడకకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఈ విధంగా స్లైసెస్ అన్నీ కూడా ఈ బ్యాటర్లో డిప్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమేనండి. ఇలా 1 బై 1 ఆయిల్కి సరిపడినంత వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి బజ్జీల్ని, దూరంగా వేయించుకోవాలి. అంటే క్రిస్పీ క్రిస్పీగా ఉండాలంటే మనం కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. లేదంటే మీరు ఈ స్టేజ్లోనే తీసేసుకోవచ్చు. మనకి అలా స్మూత్గా కావాలి అనుకుంటే, మెత్తగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో తీసుకోవచ్చు. కరకరలాడుతూ ఉండాలంటే కొంచెం వేయించుకోవాలన్నమాట. చూసారా, ఇవైతే రెడీ అయిపోయాయండి. నేను వీటిని తీసేసుకుంటున్నాను. టిష్యూ పేపర్లోకి తీసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే తీసేసుకుంటుంది అది. ఈ విధంగా నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయండి, నేను తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ బజ్జీల్ని సాస్తో తింటే చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు చాలా ఇష్టపడతారు. మీకు కూడా నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.